ఏం చేస్తున్నా అక్కడ వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ గాడ్ గ్లాస్ గాడ్ గ్లాస్ ఎస్టూపిడ్ ఫెలో మర్చిపోతారా ఇద్దరు కలిసి వరంగల్ చదువుకోను మళ్ళీ కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు అవునరావు రే నీ యూనిఫామ్ ఏదరా యూనిఫామ్ ఉండాల్సింది నక్కలు స్టూడెంట్ కి ఐ యామ్ మ్యాక్స్ మాస్టర్ ఎంఏఎంఈడి సత్య 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 అదే చెత్త చిత్తపండు స్మెల్ నున్న సత్యపండునే హే చుప్ సత్యపండు చిత్తపండు ఎవరా సత్యపండు హు ఆర్ యు ఐ 10th క్లాస్ స్టూడెంట్ ఐ రీడింగ్ కమింగ్ హియర్ ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు సచినోడా యు స్టూపిడ్ డాన్సర్ ఇడియట్ సో కాంప్లెక్స్ అచ్చబడి కర్స్ ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలి అనుకుంటావు ఒక్క ముక్కరే యాదవ్ నీకు రే చింతపండు నీ గ్యారీలో మామూలుగా ఎంత మచ్చ చూస్తే తెలిసిపోతరా నువ్వు సత్యపండువో సత్యావని అది చూస్తే గానీ నేను వదిలిపెట్టను రా రే ఇక్కడ చేరడు నా ప్రాణానికి ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్ లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు ఈ ఒడ్డున నేను లేను వెరీ గుడ్ గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు అదేం కాదు యు మిస్టేక్ మీ నీళ్ళలో పడి కుట్టుకు సస్తన్నా ఎందుకంటే నాకీత రాదు ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ పేపర్ తిప్పిచూడు తిప్పా నీ ఒడిలో బోర్లా పడుకొని వేడి వేడిగా నాలుగు ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా మన ఇడ్లీ కదా చెప్పింది తడుతున్నట్టు కొంప తీసి విందా ఏంటి వాడు వాడి పేడి మొహం ఆ మొహానికి టై ఒకటి షూ ఒకటి చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు ఐఎమ్ సారీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి లాట్టి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎక్స్క్యూజ్ మీ అదిగో వచ్చింది చూడండి ఆ కోతి అసలు అతనికి స్టాఫ్ రూమ్ లో ఏం పనుంది మీరేం టెన్షన్ పడకండి టీచర్ వాణి నేను బయట పంపిస్తాను ఒరే సత్యపండు అంత స్లోగా వచ్చావేంట్రా నువ్వు ఫాస్ట్ గా ఉన్నావు కదా దాసు సత్యపండు దా ఎక్కడికి దా ఎక్కడికి రా కూర్చో అమ్మ దమ్మ కూర్చో కూర్చో దా రా అదే చింతపండు వాసన అదే వాసన సత్యపండు నీ వెనకాల మామిడికి ఎంత మచ్చ చూడండి నిద్రపోను ఇలా చెప్తే ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు ఎస్ టీచర్స్ నా మనసు ఏంటో మీకు అర్థమైంది మీలాంటి మనసు అందరి టీచర్ గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయింది డోంట్ వరీ దా ఎందుకు ఫీల్ అవుతావ్ మేము ఉన్నాంగా నీ డౌట్స్ ఏంటో చెప్పు క్లియర్ చేస్తాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab Two babies, ah! You naughty! You naughty! You naughty! I'm away! You dirty! ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి! ఇంత చిన్న వయసు టీచర్ ని చూస్తుంటే మనసంత ఆనందంగా ఉంది. What is going on here? I want to know ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంత మంది టీచర్లకు ఏమి పని? That is good. That is good. Hey, Mr. Sir. Come here. ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఏ ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి బై ది బై నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్ ఓ టాయిలెట్ కదా దీనికోసమే వెతుకుతున్నాను నేను
మర్యాదగా డబ్బులు ఇస్తావా జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా ఇస్తాను ఏంట్రా ను పెద్ద పిస్తావు అనుకున్నా హు హా యా హు హు మంతో పెట్టుకోకు నువ్వేదో పెద్ద పోడ్గాడు అనుకున్నాను నాకంట వేస్ట్ గుడ్ మార్నింగ్ Give me your attendance, please. Varsha, present teacher. Hari, yes teacher. Yes teacher. నేను ఇప్పుడు బోర్డ్ మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? జనం జనమేరీ బస్ ఎక్కి సార్ టీచర్ మరి బస్ ఏది జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుందా టీచర్ సైలెన్స్ చీచాపు నా జాతకం చూసారా టీచర్ చీచాపు ఎక్స్క్యూజ్ మీ టీచర్ వీడు ఏమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా ఈ రాస్కల్ నీ డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు యు డోంట్ వరీ మీరు తప్పకోండి I will deal this rascal. Yendra Satya Pandu, no deal yet. Hey. Give respect and take respect. I am not Satya Pandu. I am Satya, Satya. You student, I am master. Aaj ne yengal maudga jo benchra. Maudga. Aaj ne yendra ke pilla landre ke panch bete nu. Idi petter kada. Idi petter dani. Idi petter dani kulu. Maudga matter odlesi. Asli matter ko dawa. Chipu. Na nakshatra madam. Ni ni ye bommai mandi. Busu bus kosam wait jese jano. మీరు వేయమని చెప్పారా వాడు మంచోడు అబద్ధం చెప్పడు జనం ఎక్కడ బస్ ఎక్కేశారు నువ్వు ఆ రూట్లో వస్తున్నావా నేను ఈ రూట్లో వస్తాను వీడికి చిన్న కిసుక ఇస్తాను చూడండి దాసు బస్ ఏదమ్మా జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకుంటున్నామ్మా అంటే బస్సు వెళ్ళిపోయిందా నీకోసం వేట్ చేద్దరు ఇక్కడ మరి అంటే నాద తప్పు నేనా రంగు రాంగే మరి నువ్వు ఎప్పుడు లేటే ఓ ప్రదేశం ముందు వచ్చి ఉంటే బస్సు చూపించాను కదా నీకు ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ టీచర్ ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను ఓకే సియో టీచర్ ఇది తలకాయతం కాదు నా మనసు ఇదే రీజన్తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడ అంతా పెయింటింగ్ చేయాలి కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను మైండ్ ఇట్ దాసు ఆటు గోడ మీద గేది పేడేసినట్టు చండాలంగా ఉంది గోడ మీదకి ఎక్కి గేదె పేడ ఎలా వేస్తుంది సార్ అది ఏ యాంగిల్ గోల్డ్ ఈ ఆటలో అదిగో అబ్బాయి నేను అమ్మాయి నువ్వు మన పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది మీ హనీమూన్ కి మమ్మల్ని ఎందుకు అయ్యా రమణావు ఇంకేం మాట్లాడడానికి లేదు మీనింగ్లెస్ ఆర్ట్
డిస్మిస్. సారీ మేడం, అంత తప్పుడు నేనేం చేశాను డిస్మిస్ చేయడానికి. అయ్యో, మీరే డిస్మిస్ చేయాలి సార్. ఓ, నేను డిస్మిస్ చేయాలి కదా. డిస్మిస్ అండ్ డిస్పార్స్. టీచర్, ఈ ఆటలో ఒక బేబీ ఉంది. జీవితంలో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆర్ట్ చూడలేదు. టీచర్, మన డ్రాయింగ్ టీచర్ని తీసేసి ఆ ప్రేసులో ఇతని చచ్చా పక్కరావయ్య, ఇతన్న ఫైట్ చేయండి. ఇంత సొప్పం ఎక్కడ దొరుకుతుంది? హురే సత్తి పండు. అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేసు. ఇప్పేరా? నేను ఎప్పుడు? నో, నెవర్. ఇక్కడ ఎవరు లేరురా, మన ఇద్దరు ఉన్నాం. మన స్నేహానికి గుర్తుగా ఒక్కసారి చూపించరా? నువ్వు అడగడా చూపించడానికి ఇదేమన్నా కుతుబ్మినారా? చచ్చినాడా? నువ్వు ఎంతో ప్యాంటు అండర్వేర్ వేసి దాచిపెట్టినా నీ మామిడికి చూసేదాకా వదలరా. రోజు డ్రైర్ వేసామండి, ఇవాళ డ్రైర్ వేసుకోలేదురా. అయితే ఇంకా మంచిది, ఎవరు చూస్తే వాడే పోతాడు. విప్తావా లేదా? వద్దురా, నీ దాన్ని పెట్టా. వచ్చేసా వచ్చేసా. మిస్టర్ సత్య, నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా? ఈ న్యూస్ వింటే నువ్వు నిజంగా షాక్ అయిపోతా. రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇతర పెడుతున్నా. నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తానని చెప్పు. చెప్పమ్మా. పులి, నీలో నాకు నచ్చింది, నీ సిన్సియర్. థ్యాంక్ యూ సార్. నేనేం చేయాలి సార్? దాసుకి ట్యూషన్ చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? ఒకడు ఉన్నాడు సార్. రాయ్, వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి. వాడెందుకు నిద్రపోతున్నాడు? బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా? వాడిని లేపండి. చిచ్చి చిచ్చి చిచ్చి, నిద్ర లేపండిరా. రాయ్, ఎవరంతా నా బతుల్లో ఉన్నారు? నేను కిడ్నాప్ చేశా. కిడ్నాపా? కిడ్నాప్ చేసే ముందు చెప్పచ్చు కదా, ఇర్రెస్పాన్స్ పీపుల్. ఈడేవాడు గజదొంగ సినిమాలో ఎన్టీఆర్లో కూర్చున్నాడు. నేనెవరో తర్వాత చెబుతాను. నువ్వు ఒక స్టూడెంట్కి ట్యూషన్ చెప్పాలి. వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలి. సార్, నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్. హూస్ ద స్టూడెంట్ సార్? హాయ్, ఇన్ యువర్ అస్ట్రాలజీ మ్యాజికల్ పండు. వినా వినా సార్, సద్దాం హుసేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడిని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్. ఇదిగో, ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నా స్టూడెంట్ లైఫ్, నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను. ఇది చదివే సరన్నా? నేను చదవను అంతే. నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం. పులి. Yes sir, I am on duty sir. ఈ దేశంలో ఎక్కడ చూసినట్టుందానే. పులి సార్, నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సరిగ్గా చదవకపోతే వీడిని చంపే. ఇది బెస్ట్. చదివించకపోతే వాణ్ణి చంపే. బెస్ట్ వేసేయండి. వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను. ఇది బెస్ట్ సార్. అన్యాయం సార్. నేను చదవబోతే ఎలా అర్థిస్తారు? అని వదిలేస్తారు. ఏంటి ఎవరిని ఏ ట్రాక్లో పెడితే దారికి వస్తారో నాకు బాగా తెలుసు. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయ పనికొచ్చాయి, కొన్ని వ్యవసాయానికి పనికిరానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు తీగలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. స్టాప్. Yes sir. ఒరే, నీ వల్లే కాదురా నేను సజీవి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆచే పోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మాస్టర్. చెల్లరా పాఠాలు చెప్పేది. ఆడికే మా చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయా, ఏదో పాటలో జరుగులు పురుగులు కరిచేతరా బాబో. అబ్బా పాపం తిన్నివండి సార్, వాటి ఫుడ్ వరకు పెడతారు. తినడానికి ఏమైనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా సార్? మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఫెనైలు. అమ్మా
అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫూ మాస్టర్ని కాదురా, సాధారణ ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసు గారు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా. నక్షత్ర భూమి దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం, ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా, నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కాదురా. వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర వాడికి ఇద్దరు లవర్స్? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు, తాగి చచ్చిపోతాను, తాగి చచ్చిపోతాను. అరే మాస్టర్, నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి పులి మీద పెట్టావురా. భూమికి రెండు ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరండి పేరు పెట్టిదాడు సీతల్లా అంటే? అది నువ్వు నా ఒక్క సైడ్ చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా? ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెదులుతుంది. సిమెంట్ ఒక బస్తా ఏంట్రా, ఒక లోడ్ అయిపోయి పని ప్రారంభించు. ఇదిగో డబ్బు పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మెన్, ఐఆమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు, 150 కట్టు. మూడు రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తున్నాను. మూడు రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చిన రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. షట్ అప్. మూడు రోజుల నుంచి 1000 నో ఎంట్రీలు అయినాయి, నో ఎంట్రీలు 1000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఇటలాలో తలకి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. ఎవరు దాసు? ఏంట్రా దాసు గీసు, ట్రాఫిక్ పోలీస్. నేనురా, నీ సత్తుపండి. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? Yes. వెరీ సీరియస్. ఓకే, వన్ సెకండ్. దీబే. వాట్ యు థింకింగ్? దిస్ ఇస్ సిబుక్ అండ్ దిస్ ఇస్ లైసెన్స్ అండ్ దిస్ ఇస్ రోడ్ ట్యాక్స్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవునా? స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది. సిబుక్ ఉందా? ఉంది. రోడ్ ట్యాక్స్ ఉందా? ఓ చూసావా, అందరి దగ్గర అన్నీ ఉండవు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది. రోడ్ ట్యాక్స్ లేదు సార్. రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు. క్యాష్ పే. చేయమంటు. ఎక్స్క్యూజ్ మీ సార్. యా గోల్డే. మీ బైక్ తీసుకెళ్తాడా? నీ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. దాసు గోల్డ్ ఆగు. రేయ్ నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్ మర్యాద, నా లైసెన్స్ ఇవ్వరా? ఏం ట్రై ఇచ్చేది? పోరా, పో. కోర్టుకి వెళ్తాను. పోరా, చూసుకో బా. ఏం పీక్కుంటా పీకపా. నాకే లిపికిస్తావా? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానండి? మొబైల్ కోర్టులో ఉన్నావు. అరే నేనే కోర్టు దగ్గరికి వెళ్దామనుకున్నాను, కోర్టు నా దగ్గరికి వచ్చిందా? మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు, మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు, నిన్ను చంపేస్తానురా. నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం. మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాస్ అయినా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు సార్. నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదల స్టెప్ కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓరు నీ అబ్బా, నేను కొడుకుని దాసునరా. ఓరు నా కొడక నువ్వా? అవునురే. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్లు వేసుకుని చింపిరికి అడ్డంతో వస్తావు చూడు. నాన్న అంత దీనికి అడ్డ వస్తారా? అబ్బా నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకన ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకన? ఆ వ్యాంప్ ఎవరు? ఏయ్ చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావంటే. నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎంటర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాడురా. ఏంటా నువ్వు ఆయన లేపేది? ఆయన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రా. ఆడెవరనుకుంటున్నా? ఎవడు? సన్ను ఫాదరు. సన్ను పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందిరా మీ కాంబినేషన్, మంచి ఫ్యామిలీ. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను. ఓ 6 నెలలు వచ్చాను. ఒరే సత్తుపండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేయి చేయి. మా నాన్న చెప్పాడు చదువుకోద్దురా చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు పీసులు. సత్తుపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి, ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్ క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగు వద్దురా.
భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటారా? ఆబా ట్రైన్ ఇంటే వస్తుంది కదా, మేనేజ్ చేస్తుంది, చూసి ఎక్కడ చెప్తాలే. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళం. ఏదైనా కులువరా సత్యపండు, కులు అడుగుతానండి. ఐదు నుంచి ఎందురా? అలా అయితే చెప్పడం చాలా కష్టం. ఆరు కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్నీ చెప్తారు, అసలు చెప్పరా? ఐదు ఆరు ఏడు ఎనిమిది కాదు కదా? సార్ వాడు మనకి మోసం చేశారు సార్, ఒక పెట్టుకు నాలుగు చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్, ఆ పక్క కూడా నాలుగు. సరే సార్, నువ్వు చదవాలి, చదివే తీరాలి.